నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీ మీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి లాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరిభ్యో నమ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలకి మకర రాశి రాశి ఫలితములు ఈ నెలలో మకర రాశిలోనే అంటే జన్మరాశిలోనే జన్మరాశికి అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది చాలా సుఖం ఎవరింట్లో వాళ్ళు సంచారం చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది కదండి ఎవరు కాదంటారు ప్రభుత్వం వారు మనకి చెప్పేటువంటిది కూడా ఏమిటి ఇప్పుడు హోమ్ బీ అట్ హోమ్ బీ సేఫ్ అనే కదా చెప్తున్నారు అంటే ఇంటూ ఎవడుంటో వాడుంటే సేఫ్గా ఉంటాడు అని అర్థం కనుక శని యొక్క సంచారం మకర రాశిలో సంచారం జరుగుతోంది కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని అర్థం కాబట్టి మకర రాశి వారికి మంచి శుభకరమైనటువంటి యొక్క వార్త ఇంతకాలం మట్టి కూడా ఏదో ఏళ్ళనాడు శని ఏదని ఏదని ఏవో అష్ట కష్టాలు పడతారని చెప్పి ఇలా అనేక రకాలైనటువంటి యొక్క వార్తలు మీరు వింటూ ఉంటారు స్నేహితులు చెప్తూ ఉంటారు ఎవరో వింటూ ఉంటారు మొత్తానికి అందువలన వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతం అయ్యి ఆందోళన చెందుతూ చాలా మెసేజ్లు మా ఛానల్కి పెట్టారు వారు నన్ను దీని మీద కాస్త ఎంత వీలైతే అంత త్వరగా మనం రాశి ఫలితమని చెప్పండి అని వాళ్ళు అడిగారు నాకుండే ఇటువంటి యొక్క దైనందిన కార్యక్రమాలు కానివ్వండి ఏదో వేదపారాయణ అదని ఏదని ఈ ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఈ మీకు పంపిస్తూ ఉన్నాను ఇది అందువలన కాస్త వెనక ముందుగా ఈ రాశి ఫలితాలు మీకు అందుతూ ఉంటాయి అయినా ఈ రాశివారు మకర రాశి వారికి ఈ శని మకర రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఏలినాడు శని దోషము లేదు అది మాత్రం ఘంటాబద్ధంగా చెప్పగలను కనుక మీకు ఏ విధమైనటువంటి ఆందోళనలో పడాల్సిన పని లేదు మకర రాశి వారు ఇంకొక శుభవార్త ఏంటంటే మకర రాశి వారికి శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలో ఎందుకంటే ఏం కావాలండి అసలు శని మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు సెప్టెంబర్ నెల అంతా కూడా దానికి ఆనందించాలి కానీ భయాందోళన చెందేందుకు ఏన్నా శని అని మంచి ఫలితాలు మేరకు రాబోతున్నాయి శని సువర్ణమూర్తిగా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు శనిదేవుడు మకర రాశి వారికి అసలు ఈ శని ఎవరు శనికి కారకత్వాలు ఏమిటి ఆయనది శనిది వాయుతత్వం అంటే మనం గాలి పేల్చటం వదలటం ఇవన్నీ కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం అంటే మనం గాలి మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా నేనేదో మీకు ఈ రాశిఫలాలు చెప్తూ ఉన్నా కానీ మీరు వింటున్నప్పటికీ అందరూ కూడా అశేషమైనటువంటి ప్రజానీకం లక్షలాది మంది వింటున్నప్పటికీ కూడా అందరికీ కూడా మనకి తెలియకుండానే గాలి పీల్చడం వదలటం చేస్తున్నాం మనం లేకపోతే అసలు మనం జీవించేది ఏముంది ఆ గాలి పీలుస్తూ వదలటం ఉంటేనే మనం శివంగా ఉంటాం లేకపోతే శవమే అందుకని ఆ ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతుంది ఆ ప్రక్రియను కొనసాగించేటువంటి వాడు శనిదేవుడు కనుక శనిదేవుడు ఎవరన్నమాట ఆయుష్కారకుడు శనిదేవుడు మన జీవితాన్ని ఆయుర్దాయాన్ని అనుభవింపజేసేటువంటి వాడు శనిదేవుడు ఆ శనిదేవుడు మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా చాలా శుభప్రదంగా ఉన్నాడు ఆయన సంచారం శుభంగా ఉంది మీ రాశిలోనే అది కనుక శని యొక్క అనుగ్రహం సరిగా లేదనుకోండి ఆ ఉచ్ఛ్వాస ఆయన శ్వాస విడిచారు అంటారు అట్టే చివరిగా కార్బన్ డైఆక్సైడ్ కిందకి వెళ్ళిపోయింది అంటే ఆక్సిజన్ పీలుస్తాం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం మనం ఆక్సిజన్ పీల్చడమే జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కిందగా అంటే నిశ్వాసం జరిగింది అదే శ్వాస అంటారు అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారం మన ఆయుర్దాయాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే శనిగ్రహం మీదనే ఆధారం అటువంటి శని దేవుడు మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఊపిరితిత్తులు ఉంటాయే ఈ ఊపిరితిత్తుల మీద కూడా ఆయనది అధికారం కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరితిత్తులను స్వచ్ఛంగా పెట్టుకోవటం అందుకనే మనం మన ఊపిరితిత్తులు బాగా చక్కగా ఏ యొక్క బ్యాక్టీరియా మనకి తగలకుండా ఉండాలి అని చెప్పినారంటే ఉదయాన్నే చక్కగా ఆ ప్రత్యూష భవనాములు బయకొని అన్నాడు పెద్దన అంటే ఆ తెల్లవార సామున పిల్లవాయువులు వీస్తూ ఉండగా చక్కగా మనం కూర్చుని గాలి పేల్చడం వదలటం ఆ యోగాభ్యాసం చేసుకున్నాం అనుకోండి వాయుతత్వం అయినటువంటి శని అనుకూలం అవుతాడు ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా ఇబ్బంది ఏం లేదు మనం చేసుకునే దాని మీద కూడా ఉంటుంది ఆ గాలి పేల్చడం వదలటం చేసామనుకోండి చక్కగా ప్రాణాయామం చేసి యోగ సాధన చేసామనుకోండి మనకి మన ఊపిరితిత్తులు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి కాబట్టి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గాలి పేల్చడం వదలటం మూలంగా అంటే శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం ఆ సమయంలో మనం ప్రాణాయామం కనుక చేసినట్టయితే యోగ సాధన చేసుకున్నట్టయితే ఇంకా ఏమిటి ఆయన పోర్ట్ఫోలియోలు ఈ శనికి తర్వాత అది సరిగా లేదనుకోండి మీకు ఈ బ్రాంకైటిస్ అవన్నీ కూడా ఆయన ఆయన ఆధిపత్యమే అంటే చంద్రుడు కూడా తోడవుతాడు అక్కడ శని చంద్రుడి తోడైతే వాళ్ళకి బ్రాంకైటిస్ వస్తుంది ఇష్ణోఫీలియా వస్తుంది తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో నేను ఆయుర్వే ఆయుర్వేదం చదవని ఆయుర్వేద విద్యార్థిని అవన్నీ విశేషాలు కొనుక్కున్నప్పుడు అప్పుడు అందుకని వస్తూ ఉంటాను నా దగ్గర కాబట్టి ఆ తమక శ్వాస లాంటిది కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆక్సిజన్ పీల్చుకోవటం తక్కువ కార్బన్ డైఆక్సైడ్ వదలటం ఎక్కువ అదే ఉభసం అంటే అదే ఆయాసం అంటే అంటే గాలి పేల్చటం ఆక్సిజన్ ఇన్పుట్ తక్కువ అవుట్పుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అలా అంటే అది వాయుతత్వమే దానికి ఆధారం ఎవరు అదుపు ఎవరు శనిగ్రహం శనిదేవుడు కాబట్టి ఆయన అనుగ్రహం మీకు పూర్తిగా ఉంది కాబట్టి ఇలాంటివి ఏమీ కూడా మీకు ఈ అనారోగ్యములు సెప్టెంబర్ నెల మొత్తం మీద మకర రాశి వారికి దరిచారు ఇంకా ఏమిటి శని మనకి నరముల మీద పనిచేస్తాడు అంటే నరములకి ఒత్తిడి కలిగజేసేటువంటి వాడు టెన్షన్స్ ఆలోచించిన అవసరం లేని దాని మీద ఆలోచింపజేస్తాడు ఉన్నట్టుండి ఆలోచన చేసి చేసి ఏమిటి భయంకి పోతుంది మనకి ఆ భయంలో నుంచి మనం ఏం చేయాలో మనకి తెలియదు లేచిపోయే ఏమిటి అటు ఇటు పచ్చి తిరుగుతూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా అసలు జరిగేది ఏమిటి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది మనకి అని ఒక కంట్రోల్ కనుక మనం పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఇవన్నీ రావు భగవచ్చంతనే ఎక్కువగా ఈశ్వరారాధన ఓం నమ శివాయ ఏ మనకేం తోచదనుకోండి ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటికి అందువల్ల వెంటనే కూర్చుని ఓం శ్రీరామ్ శ్రీరామని లేకపోతే ఓం నమశివాయ ఓం శివాయ రాసుకోండి ఓం నమశివాయ అనుకుంటూ ఉండండి బాగా ఉంటుంది ఈ ఆలోచనలు రావు అది శనిగ్రహాన్ని ఆన శని దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మార్గాలు ఇవే అంటే దాన్ని పైచ్యవాతము అంటారు పైచ్యవాతం అంటే ఏమీ లేదు బీపీ బ్లడ్ ప్రెషర్ మనం మేము ఆయుర్వేదంలో పై చివాతం అంటాం అంటే బ్లడ్ ప్రెషర్ అనమాట బీపీ అంటే నరముల యొక్క ఒత్తిడి అనమాట అది ఎక్కువ రావటం తక్కువ అవటం ఇవన్నీ కూడా శనిదేవుడి యొక్క విశేషాలు ఆయనే అధిపతి పడడానికి కూడా అవన్నీ కూడా మీకు బీపీలు అవన్నీ కూడా ఈ నెలలో సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఏమి రావు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు మీరు శనిదేవుడు పూర్తి అనుకూలంగా మీకున్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ బీపీ లేవు మీకు రా ఒకవేళ అంతకు కనుక మీకు బీపీ అలాంటివి అను ఉండేటట్లయితే అవి నార్మల్లో ఉంటాయి మీకు ఎప్పుడు కూడా వన్ ట్వంటీ బై ఎయిటీ ఏమి తేడా ఉండదు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు ఏమి రాదు కాబట్టి సెప్టెంబర్ నెల అంతా కూడా మకర రాశి వారికి శని సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు సంచారం యోగదాయకంగా ఉంది శని శనిగ్రహం సంచారం సెప్టెంబర్ నెల అంతా కూడా ఆనందంగా ఉండండి ఏం నడిచిన దోషం మీకు లేదు అని చెప్పిన వర ఏదంటే ఉంది కానీ మీకు వర్తించదు అని చెప్తాను మంచి ఫలితాలనే ఇస్తాడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు మీరు అనుకున్నట్టు ఏనాడు సినిమాల్లో ఏమైపోతాము ఎన్ని కష్టాలు వస్తాయని అనుకోవలసినటువంటి పని లేదు సంతోషించాలి మంచి ఫలితాలు రాబోతున్నాయి అని మకర రాశివారు తర్వాత ఇప్పుడు ధనుర్ రాశిలో మరొక ముఖ్య గ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి వారు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు అంటే అది ఆయనకి స్వక్షేత్రమే అంటే గురువుగారికి స్వక్షేత్రం అది మకర రాశి వారికి ధనురాశి రాశి అవుతుంది వ్యయరాశి అవుతుంది అంటే వెనకాల రాశి అంటే వ్యయంలో ఉన్నాడు గురువుగారు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే మరి అనుకూలంగా ఉంటుందా అని కూడా ఒక ప్రశ్న ఏర్పడుతుంది ఏర్పడుతుంది కానీ ధనుర్ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉంటే వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి అంటే వ్యయస్థానాధిపతి అయినటువంటి గురువు వ్యయంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి అట్లాగే అసలు గురువు గారు దేనికి కారకుడు విద్యా కారకుడు కుటుంబ కారకుడు వాక్ కారకుడు తర్వాత ఏ పెళ్ళి పేరెంటా ఏమైనా చేయాలంటే గురువుగారి యొక్క అనుగ్రహం కావాలి ఆయనే చేయించేటువంటి వాడు గృహకారకుడు అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కొంతవరకు పునాదులు వేస్తారు ఏమిటి ఏదైనా ఇంట్లో శుభకార్యం తలపెట్టి ఏదైనా వీడి పెళ్ళి వాళ్ళు మీ పెళ్ళి పేరెంటాలు ఇవి చేద్దాం అనేటువంటి ఒక తలంపుతోటి కలుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు కలిసి రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి తర్వాత ఏదో ధనాదాయం పర్వాలేదు ఇంట్లో గృహ నిర్మాణమైనటువంటి కార్యక్రమాలు ఈ అద్దెంట్లో ఉన్నాం ఏదైనా కొను అపార్ట్మెంట్ కొనుక్కుందామా ఏదైనా ఒక రూపాయి అప్పు చేసి అనేటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి అలా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడదామా అని చెప్పినటువంటి ఆలోచనలు కలుగుతాయి అది గురువు గారు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా శుభ వ్యయం చేయిస్తాడు కాబట్టి ఆయనకి స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు మీకు వ్యయంలో ఉన్నాడే మన రాశికి గురువుగారు అని మీరు ఆలోచించవలసినటువంటి పని లేదు ఇవన్నీ జరుగుతాయి మంచి మాట తీరు కూడా ఇస్తాడు ఆయన మంచి విద్యను ఇస్తాడు బ్రహ్మచారులకి కన్యలకి వాళ్ళకి వివాహం అయ్యేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి ఈ రాశిలో ఇంకా పెళ్లి కాని వారికి తర్వాత మిథున రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి మిథున రాశి ఆరవ రాశి అవుతుంది షష్ఠ రాశి అంటే మకర రాశి వారికి ఆరవ రాశి అవుతుంది అక్కడ రాహు సంచారం చేస్తూ ఉన్నాడు రా ఆరు అంటే ఏమిటి శత్రు రుణ రణ రోగముల యొక్క స్థానం అక్కడ రాహువే సంచారం చేస్తూ ఉన్నాడు గోచార రీత్యా ఆరు గనక ఆరింట రాహు సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితముని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం శాస్త్రం చెప్పినటువంటిది నేను చెప్పినటువంటిది కాదు కాబట్టి ఆరింట సంచారం చేస్తున్నటువంటి యొక్క ఈ రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు అందులో రాహు ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు అక్కడ కాబట్టి ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు ఈ సెప్టెంబర్ నెలలో ఇరవై మూడో తారీఖు వరకు కూడా రాహు యొక్క సంచారం మిథున రాశిలో ఉంటుంది అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు చాలా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు ఇక రాహు యొక్క అసలు ఆయన పోర్ట్ఫోలియోలు ఏమిటి ఏమిటి ఆయన శాఖలు అంటే ఈ ఎముకలు కీళ్ళు తర్వాతనేమో ఈ పాదాల దగ్గర ఇవన్నీ కూడా ఆయన కండరాలు ఇవన్నీ రాహువి రాహుకు సంబంధించినటువంటిది వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే రాహు సరిగలేడు అని అర్థం కీళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి జాయింట్ పెయిన్స్ ఉంటే రాహు సరిగలేడు అని అర్థం కొంతమంది కూర్చోలేరు నించోలేరు వాళ్ళు డాక్టర్ కూడా అడ్వైజ్ ఇస్తారు మీరు కింద కూర్చోబోకండి పైన ఉండండి కింద కూర్చుంటే మంది లేవదేయాలి మిమ్మల్ని అది కనుక మీకు ఆ యొక్క ఇది చేయబోకండి అని అంటారు అంటే రాహు సరిగా లేడని అర్థం రాహు యొక్క అనుగ్రహం ఉన్నవాడు కింద బాస్పెట్టిస్తే యోగ సాధన చేసుకోగలడు ప్రాణాయామం చక్కగా కింద కోసం చేసుకోగలుగుతాడు కాబట్టి ఆ రాహు యొక్క విశేషాలు అవి పట్టుదల ఉంటుంది బాగా రాహువులో పట్టుదల ఉంటుంది ఇంకా ఇంకా ఏమి ఆయన సరిగా లేకపోతే ఇంకేమిటి జాయింట్ పెయిన్స్ ఒకటి ప్లస్ అందుకే ఎడవాతం అనమాట తర్వాత ఆ స్త్రీలకైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటే వాళ్ళకి నెలసరి ఆలస్యంగా రావటం ఇలాంటిది ఉంటుంది తర్వాత థైరాయిడ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రాహు సరిగా లేడు అని అర్థం అందుకనే జాతకం తీసుకొచ్చి మేము చూస్తే రాహు ఉన్నాడో చూస్తే అమ్మ ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేయించాలని అడుగుతాం అందుకోసం ఇవన్నీ కూడా ఆయన కోల్చుకోరారు మీకు రాహువు ఈ నెలలో ఆనందంగా ఉన్నాడు మంచి ఆయన సంచారం మీకు బాగా యోగదాయకంగా ఉంది సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి సంచారం కాబట్టి సంపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యం ఉంటుంది మనం చెప్పుకున్నటువంటివి ఆయన కారకత్వాలే తప్ప ఈ రాశి వాళ్ళకి ఆ రాహు ఆనందంగా ఉన్నాడు అడుగుంటే ఆ అనారోగ్యములు ఏవి రావు అని అర్థం ఇప్పటికే ఏదైనా కాస్త జాయింట్ పెయిన్లో మెడ నొప్పులో ఏమైనా ఉన్నటువంటి వాళ్ళకి తగ్గుముఖం పడతాయి ఇంకో శుభవార్త ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఇరవై మూడో తారీఖున ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున రాహువు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతాడు ఆయన అంటే అందరూ క్లాక్ వైజ్గా తిరిగితే క్లాక్ వైజ్గా సంచారం చేస్తారు రాహుకేతలు ఇద్దరు కూడా అందువలన ఆయన ఇప్పుడు మిథున రాశిలో ఉంటే మిథునానికి వెనక యాంటీ క్లాక్ వైజ్ అంటే వృషభ రాశి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు రేపు ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి రాహువు వృషభ రాశిలో ప్రవేశిస్తారు వృషభ రాశి రాహువుకి రాశి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఓవరాల్గా ప్రపంచంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా కాసిన మారుతుంది ఆరోగ్యం కూడా కొంత ప్రజలకి ఆయన అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరికీ కూడా కొంత ఆరోగ్యం చేకూర్చేటువంటి ఒక విశేషం ఉన్నది ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి కొంత మార్పు వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఆ వృషభ రాశిలో ప్రవేశ ఐదవ రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు అనమాట మీకు మకర రాశి వాళ్ళకి ఆ ఐదవ రాశిలో ఎలా ప్రవేశం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా ప్రవేశం చేస్తున్నాడు గ్యాం పెట్టుకోండి సువర్ణమూర్తిగా ప్రవేశం చేస్తుంటాడు ఎంతకాలం ఉంటాడు అక్కడ రాహువు ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు అంటే పద్దెనిమిది నెలలు సుమారు పద్దెనిమిది నెలలు కూడా యోగదాయకంగా ఉంది అత్యంత లాభదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది రాహు యొక్క సంచారం మూలంగా మకర రాశి వారికి ఏం నడసని లేదు ఏం లేదు మంచి యోగ యోగదాయకంగా ఉంది మకర రాశి వాళ్ళకి అక్కడే ఉంటారు చాలా బాగా ఉంది గ్యామ్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడే ఉంటాడు మేము ఎప్పుడు రాశి ఫలితాలు నెలలో చెప్పినప్పటికీ కూడా ఒకటిన్నర సంవత్సరాలు మీకు కలిసి వస్తుందని చెప్తూనే ఉంటాం మేము ఏంటంటే చెప్పింది చెప్తారంటే అంతే ఒకటిన్నర సంవత్సరం రాహుకి రాహు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడనేటువంటిది మన కూడా వస్తుంది రాశిఫలాలు నేను చెప్పక్కర్లా పెట్టుకోవచ్చు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతుగ్రహం అంటే ఆయన మకర రాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది గురువు గారు కూడా అక్కడే సంచారం చేస్తున్నారని చెప్పాం అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ కేతు అంటే అంతగా అనుకూలించరు అనేటువంటిది ఏమన్నా చెప్పుకోవాలి అంతేగా మరి అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పిన అంటే అంతగా అనుకూలించదేమో ఏం లేదు ఏం సంచారం చేస్తున్నాడు ఏం అనుకూలమైనటువంటి వాటికి ఏమి ఇస్తాడు అని మనం అనిపిస్తూ ఉంటుంది అయితే అక్కడ కేతు ఏంటంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పాను ఇంకోటి ఏంటి అంటే గురువుగారితో కలిసే ఉన్నాడు కాబట్టి గురువు ఈయన ఛాయాగ్రహం కేతువు కాబట్టి ఛాయాగ్రహాలు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏమీ రహస్యాద్భుతత్వాలు ఏమీ లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దాన్ని వీణు సమ దాని పరిస్థితులను బట్టి మంచి చేయటము జడు చేయటం ఏదో చేస్తారు ఇప్పుడు ఇక్కడ గురువుగారితో కలిసి ఉన్నాడు గురువుకి ఉంది కాబట్టి గురువుగారి ఫలితాలనే కేతువు కూడా ఇస్తాడు కాబట్టి కేతు సంచారం కూడా చాలా బాగా యోగదాయకంగా ఉంది ఇంకో శుభవార్త ఇందాక లాభం మాదిరి కేతు కూడా అదే రోజున సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశి కేతువుకి ఉచ్చరాశి కాబట్టి ఆయన కూడా అక్కడ ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ కేతు యొక్క సంచారం కూడా ఈ యొక్క మకర రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈయన ఆధ్యాత్మిక రాత ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే చేస్తారు కార్యసిద్ధి జరుగుతుంది శుభప్రదమైనటువంటి సంచారం కేతు సంచారం సువర్ణమూర్తిగా తర్వాత రవి సంచారం ఈ రాశిలో సింహ కన్యా రాశుల్లో సంచారం ఉంటాడు రవి తర్వాత అంటే సింహరాశిలో అంటే మకర రాశికి అది భాగ్యరాశి అవుతుంది సింహరాశి అంటే రాశి అవుతుంది అష్టమంలో రవి సంచారం చేస్తున్నప్పటికీ కూడా అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు సింహ రాశికి అధిపతి రవి కాబట్టి అది అష్టమరాశి అవుతుంది కాబట్టి అష్టమంలో అష్టమాధిపతి చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని అర్థం ఎందుకంటే ఆరోగ్య స్థానం అది ఆరోగ్యాధిపతి ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి సంచారం ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కన్యా రాశిలో చేస్తాడు కన్యా రాశి అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు అది భాగ్యరాశి కాబట్టి భాగ్య ఫలితాన్ని ఇస్తాడు మనకి రవి ఇచ్చేట భాగ్యం అంటే ఆరోగ్యమే కాబట్టి మొత్తం మీద ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఆరోగ్యంగానే ఉంటుంది ఈ మీ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి తర్వాత కుజగ్రహ సంచారం మేషరాశిలో జరుగుతుంది కుజుడికి మేషరాశి స్వక్షేత్రం కాబట్టి అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పెద్దగా ఫలితాలు ఇస్తాడు కుజుడు అని చెప్పడానికి అవకాశం లేదు కానీ సామాన్యమైన ఫలితాలు బుధగ్రహం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు కూడా రాశిలో అంటే బుధుడు కన్యారాశికి అధిపతి ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు అది భాగ్యస్థానమైంది అయింది చాలా బాగా ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది మీకు శుక్రుడు యొక్క సంచారం ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్ర సంచారం తర్వాత ఇరవై ఎనిమిది నుంచి నెలకు సింహరాశిలో సంచారం చేస్తాడు అది కూడా బాగానే ఉంటుంది ఇంకా మనకి వ్యవసాయదారులు బాగానే ఉంది ఉద్యోగస్తులకి రాలేదు విద్యార్థులకి ఇందాకనే చెప్పుకున్నా గురుబలం చాలా బాగుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు స్త్రీలకి పర్వాలేదు సామాన్యమైనటువంటి మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ మాత్రం ఇరవై ఏడు వరకు అంటే ఆల్మోస్ట్ ఈ నెల అంతా కూడా వాళ్ళకి బాగా ఉంది తర్వాత వ్యవసాయదారులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి పర్వాలేదు వాళ్ళకి బాగానే ఉన్నది మాసాధిపతి యొక్క ఫలితాలు చూద్దాం ఇప్పుడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేడు వరకు బుధుడు అధిపతిగా ఉంటాడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు శని కూడా కొద్దిగా కాస్త ఆలస్యం చేస్తాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు ఉత్తరాషాఢ వారు సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యు యొక్క అష్టోత్రం ఇలాంటివి కానీ చదువుకోండి తర్వాత బుధుడు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటుంది శని స్తోత్రం అంటే నీలాంధన సమాభాసం అది ఇరవై సార్లు చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతులు ఇప్పుడు ఒకటి నుంచి పదిహేడు వరకు గురువుగారు మంచి మంచి ఫలితాలను ఇస్తాడు పద్దెనిమిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా బుధుడు మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురు స్తోత్రం దేవానాంత ఋషీనాంత గురుముఖాంతిభం అది అది చదువుకోండి తర్వాత ఏమో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఇది మూడు ధనిష్ట నక్షత్రం వారు ఒకటి రెండు పాదాలు మకర రాశి ఒకటి నుంచి పదిహేడు వరకు మాసాధిపతి చంద్రుడు చల్లనివాడు మనసు మనస్సు స్థిరీకరణగా అట్టి పెడతాడు మంచి ఫలితాలనిస్తాడు అభివృద్ధి చేస్తాడు పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా బుధుడు పరిపాలన చేస్తాడు మాసాధిపతిగా వీరికి వీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి ప్రతిరోజు కూడా అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మన అందించారు ఆది శంకరాచార్యులు మహానుభావులు గురువుగారు మనకి భిక్ష ఆయన పెట్టినటువంటి భిక్ష ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో చూసి చదువుకోండి పుస్తకాలు కూడా విడిగా ఉంటాయి చదువుకోవచ్చు వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ బుధ సోమ మంగళ శుక్ర యువరాలు యోగప్రదంగా ఉంటాయి వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక ఫలితాన్ని సంప్రాప్తంత చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి